ప్రెస్ ద లాడ్ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాక్యము అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు ఉన్నాడు కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ చరణం గాడ్ అవర్ సేవియర్ హూ డైలీ బేర్స్ అవర్ బర్డెన్స్ సామ్స్ చాప్టర్ సిక్స్టీ ఎయిట్ వర్స్ నైన్టీన్ ఈ రోజుకు గాను ప్రేమగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు ఈరోజు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడండి ఆయన మన భారములను భరించగలడు అని దినము మన సమస్యలను ఆయన ఎదుట ఉంచుకొని సమస్యల నుండి విడుదల దయచేయగలడు ఈ లోక ఆరంభము నుండి దేవుడు ఈ సృష్టిని నిర్మించిన నాటి నుండి ఆయన వలన కాని పని అంటూ ఏదీ లేదు ఈ లోకన్నంతటినీ దేవుడు ఒక్కడే పాలిస్తున్నాడు ఆయన మాత్రమే ఈ లోకానికి అధిపతి గనుక ఆయనే ప్రత్యే ఒక్కరిని చూసుకుంటాడు అలా అని దేవునికి ఇంతమంది భారం మోయటం వారిని భరించడం వారి సమస్యలు తీర్చడం సాధ్యమవుతుందా అని మనము అస్సలు ఆలోచించొద్దు ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు సర్వోన్నతుడు ఆదిస్తంభూతుడు గనుక ఆయన అన్నిటినీ చాలా సులభంగా చూసుకోగలడు బహు భారమునైనా సునాయసంగా ఎత్తగలడు చూడండి ఈ లోకంలో పాలకులు ఒక ఎమ్మెల్యేనో ఒక సీఎంనో పిఎంనో ఎవరైనా వారొక్కరే ప్రతి బాధను తీర్స్తారా సమస్య తీర్చగలరా తీర్చలేరు ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చాలా సీరియస్ మ్యాటర్ అయితేనే కానీ వారు ఆ సమస్యను గురించి ఆలోచించరు వారు చేయలేకే ప్రతి ఒక్కరి సమస్యను చూడలేకనే వారి క్రింద అధికారులను నియమించుకుంటారండి కదండి కానీ దేవుడు ఈరోజు నీది చిన్న సమస్య అయినా పెద్ద అయినా చిన్న సులువైన భారమైనా నీవు మోయలేని గొప్ప భారమైనా ఆయన చూసుకుంటాడు ఈ సమస్యతో నా సన్నిధికి ఎందుకు వచ్చి ప్రార్థిస్తున్నా నేను దేవుణ్ణి అనుకుంటున్నావా మీ వార్డ్ మెంబర్ని అనుకుంటున్నావా అని అనడండి ఆయనకు నీవు మొర్ర పెట్టగానే నువ్వు ప్రార్థించగానే ప్రతి భారమును నీకు బదులుగా ఆయనే భరిస్తాడు నీకు బదులుగా ఆయనే దానిని సహిస్తాడు అంత మాత్రమే కాదు కానీ నీకు రక్షణగా ఉండి నీకు కాపుదలను దయచేస్తాడు ఒకసారి ఒక పెద్దావిడ తన కట్టెల మోపెత్తుకొని ఎండలో నడుచుకుంటూ వెళ్తుంది అది చూసిన ఒక ట్రాక్టర్ నడుపుతున్నటువంటి వ్యక్తి జాలిపడి అమ్మ ఎక్కడికి వెళ్ళాలి రామ్మ నిన్న అక్కడ దింపుతా అని అన్నాడు ఆమె ఆ మాటకు చాలా సంతోషించి వెంటనే ఆ ట్రాక్టర్ ఎక్కి కూర్చుంది ఆ ట్రాక్టర్ నడుపుతున్నటువంటి యువకుడు ఎందుకో ఒకసారి ఆమె వైపు చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే ఆమె ట్రాక్టర్ అయితే ఎక్కింది కానీ ఆ కట్టెల మోపును ఇంకా తలపైనే పెట్టుకొని కూర్చుంది ఈ రోజున దేవుని దగ్గరకు వస్తున్న మనం కూడా ఈ పెద్దావిడలానే ఉన్నాం దేవుని సన్నిధిలో మన భారం తీసివే ప్రభువ అని ప్రార్థించే మనమే ఆయనకు మన బాధను చెప్పుకునే మనమే మన సమస్యలను మన భారాన్నే ఆయనకు ఒప్ప చెప్పకుండా మరలా మనమే మోస్తుంటాం ఆ సమస్యను గురించే చింతిస్తుంటాం ప్రభు అంటున్నాడు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును అని ఈరోజు నా ప్రయాసపడి నీ భారాన్ని నీవే మోసుకుంటూ మోయలేని స్థితిలో బలహీన పడిపోయిన పరిస్థితుల్లోనే ఉన్నావేమో దేవునికి దానిని అప్పగించు దేవుని చేతుల్లో దాన్ని పెట్టు ఈరోజు వాక్యం సెలవిస్తున్నట్లుగా ఆయన అనుదినము మన భారములను భరిస్తాడు వాటన్నిటిలో నుండి మనల్ని తప్పించి రక్షిస్తాడు ఒక్కరోజు కాదు ఒక్క నెల కాదు ఒక సంవత్సరం కాదు అనుదినము నీవు జీవించినన్ని దినాలు దేవుడు నీకు అండగా ఉంటాను అని మాట ఇస్తున్నాడు ఈరోజు నా ఈ మాటలు వింటున్న నీవు ఎటువంటి భారాన్ని మోస్తున్నావు దేవునికి దానిని అప్పగించు బహుశా అనారోగ్యముతో బలహీనతతో ఉన్నావేమో నీ కుటుంబ భారాన్ని మోయలేక పోషించుకోలేక బిడ్డలను చదివించుకోలేక కనీసము గృహ అవసరతలు కూడా తీర్చుకోలేక ప్రయాస పడుతున్నావేమో ఒంటరివై ఉన్నావేమో అన్ని బాధ్యతలు నీ మీదనే పడిపోయాయేమో దేవునికి నీ భారం నప్పచెప్పు ఏనాటికీడు ఆనాటికి చాలు అని లేఖనములు సెలవిస్తున్నాయి నీవు ఒక దానిలో నుండి ఎలాగోలాగా కష్టపడి బయటపడ్డా మరొకటి నీ ముందు రెడీగా ఉంటుంది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా మోయలేని భారముతో ఉన్న నిన్ను దేవుడు పిలుస్తున్నాడు హృదయ వేదనతో నీలో నీవే మదన పడుతుంటే దేవుడు చూస్తున్నాడు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు దేవుని దగ్గరికి రా వచ్చి నీ ప్రయాసను నీ భారమును దించుకో ఆయనే నీ కుటుంబాన్ని నడిపిస్తాడు ఆయనే నిన్ను ఆర్థికంగా ప్రతి విషయములో సమృద్ధిని కలగజేస్తాడు ఆయనే నీ అనుదిన భారాలన్నింటినీ తీసివేసి నిన్ను విడిపించి రక్షిస్తాడు అందునిమిత్తమునే దేనిని గూర్చి బాధపడకు మానసికంగా కృంగిపోయి అనారోగ్యాలు కొని తెచ్చుకోకు ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుణ్ణి ఆశ్రయించు ఆయన నీకు రక్షణకర్తగా ఉండి నిన్ను ఆదుకుంటాడు దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక భాగమును బట్టి ప్రార్థించుకుందమో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాశక్తి సంపన్నుడువైన దేవ కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువ అవును దేవ మా భారములన్నిటినీ భరించువాడవు మా సమస్యలన్నింటినీ తీర్చువాడవు నీవే తండ్రి అయా నిన్ను నమ్మిన వారికి నీవు సహాయకుడిగా ఉండే దేవుడవు అయా ప్రతి భారమును తండ్రి భరించే దేవుడవై ఉన్నావని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచి ఆదరించి లేవనెత్తినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువ అవును తండ్రి ఎందరైతే బిడ్డలు ఏ ఏ భారాలతో ఉన్నారో ప్రభు ఆ భారములన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచిండి కుటుంబ భారము ఆర్థిక సమస్య భారము అప్పుల భారము వీటన్నిటి నుండి కూడా తండ్రి బిడ్డలకు విడుదల దిండి ఈ రోజున ఎందరైతే బిడ్డలు బలహీనతతో ఉండి శారీరక తండ్రి బలహీనతతో ఉండి మీకు మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి వారికి వచ్చిన అనారోగ్య సమస్య వారికి వచ్చినటువంటి మానసిక ఒత్తిడి వలన కలిగినటువంటి ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దిండి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాము అదే విధంగా నా ప్రభా రుణ భారాల నుండి విడుదల దయచేయండి నా తండ్రి అయా ఆ యొక్క రుణమును ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని మీరు దయచేయండి కష్టపడుతుండగా తండ్రి ఫలింప చేయండి ప్రభా విస్తరింపచేయండి తండ్రి అదే విధంగా నా ప్రభా కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య విభేదాలు అయ్యా మరి అత్తకోడల మధ్య విభేదాలు మరి తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు వీటన్నిటి నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము కుటుంబములో శాంతిని సమాధానాన్ని కలగజేయమని అయా ముఖ్యంగా విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యమును వారికి అనుగ్రహించండి అయా వారి మధ్య ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తులన్నిటి నుండి విడుదల దయచండి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యము వారికి అనుగ్రహించండి చిన్న బిడ్డలను కాచి కాపాడండి యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి యవన వయసులో పాపము జోలికి పోకుండా మీ అందు భయభక్తులు కలిగి జీవించే ఆయా జీవితాన్ని బిడ్డలకు మీరు ప్రసాదించండి అదే విధంగా నా తండ్రి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను జ్ఞాపకం చేస్తే మంచి మార్కులతో బిడ్డలు పాస్ అవునట్లుగా కృపను చూపించండి అయ్యా మరి అదే విధంగా నా ప్రభ అంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాసను తండ్రి అయా వృధా పరచకుండా తండ్రి చేయండి నా తండ్రి అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో ప్రభ అయా మీ సువార్త అయా తెలియక ఉన్నారో ప్రభ వారికి మీ యొక్క సువార్తను అయ్యా తెలియజేసే సువార్థికను మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాం ఎందరైతే బిడ్డలు ఓటమిలో ఉన్నారు ప్రభా వారికి గెలుపును మీరే దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ఆయా సువార్థికులను మిషనరీస్ని దైవజనులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి వారు చేస్తున్న పరిచర్యను అంతటినీ దీవించి ఆశీర్వదించండి నా ప్రభావ ఇతర దేశాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి ఆయా సుఖమైన జీవితాన్ని మీరు వారికి దయచేయమని వేడుకుంటున్నాం క్షేమకరమైన జీవితాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే అదేవిధంగా నా తండ్రి భారతదేశ దేశము కొరకు అయా ఇతర దేశాల నిమిత్తము రాష్ట్రాల నిమిత్తము అయా చిన్న చిన్న పల్లెటూర్ల నిమిత్తము ప్రార్థిస్తున్నాము నా తండ్రి చిన్న చిన్న ప్రాంతాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకొని మీ యొక్క కనికరము మీ కటాక్షము మీ యొక్క బాహువు అయా ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి ఇంకా ఎందరైతే బిడ్డలు తండ్రి ఏ ఏ సమస్యల్లో ఇరుకులలో ఇబ్బందులతో వేదనకరమైన పరిస్థితుల్లో ఉండి మీకు మొరపెడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించవండి ఆ భారాలన్నిటి నుంచి వారి నుంచి తొలగించి మీరే తండ్రి వారికి రక్షణకర్తగా ఉండి వారిని తల్లి ధైర్యపరిచి బలపరచి ఆదరించమని నజరైడని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలి కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక